గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. రుబ్బుకున్న మినప్పిండి అర బౌల్, ఉప్పు తగినంత. ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందామా? పెట్టేద్దాం. ఫస్ట్ పాన్ పెట్టి, ఓకే పాన్ పెట్టేసుకుందాము. పాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఈ లోపల మనం ఆల్రెడీ పిండి రుబ్బేసుకున్నాం కాబట్టి ఆ పిండిని ఇమీడియట్గా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా అలా గారెలు వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మ్యామ్ ఇది కూడా పెడదాము. ఇది కూడా పెడతారు. పాలు కాసి సో మనం ఇటు సైడ్ ప్యాన్ పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ మ్యామ్ ఒకసారి ఆ గారెలు అది ఇవ్వరా? ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకున్నారో ఒకసారి చెప్పండి. అంటే చాలామందికి కూడా ఇంత బాగా ఇంత ఇలా కరెక్ట్గా కన్సిస్టెన్సీ రాదు. కొంతమందికి లూజ్గా రావడము, ఇంకొంతమందికి గట్టిగా రావడము, దాని మూలాన ఆయిల్ ఎక్కువగా పీలుస్తూ ఉండడము లేదా గట్టిగా రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అసలు ఎలా తయారు చేస్తే పిండి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు తెలుసుకుందాం. మ్యామ్ సాధారణంగా ఇది ముందు రోజు రాత్రి నానపెట్టాలి. మినప్పప్పుని ముందు రోజు రాత్రి నానపెట్టుకుని మర్నాడు పొద్దున ఏ రోజైతే మనం గారెలు వేసుకుందాం అనుకుంటున్నామో ఆ గారెలు వేసుకుని ఒక అరగంట ముందు రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకే, నీళ్లు పోసుకోకుండా? నీళ్లు పోసుకోకుండా. ఇప్పుడు సాధారణంగా మనకి మిగతా అనుకోండి ఇడ్లీకో దోశకో అయితే నీళ్లు పోసి మనం రుబ్బుతాం, కానీ దీంట్లో నీళ్లు పొయ్యకుండా రుబ్బాలి. ఓకే, నీళ్లు పొయ్యకుండా కొంచెం గట్టిగా వచ్చేటట్టుగా రుబ్బుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు. అలాగే రుబ్బుకున్న పిండి మేము నైట్ మినపప్పు నానబెట్టుకొని పిండి రుబ్బేసుకున్నాము. దీంతో మేము ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా మ్యామ్? కూడా వేస్తాం. ఉప్పు కూడా వేసేసుకున్నాము. మీరు కూడా వడలు వేసేసుకోండి. అండ్ ఇప్పుడు వేసేద్దామా మ్యామ్ వడలు? సో ఆయిల్ కూడా వేడైపోయింది మ్యామ్, స్టార్ట్ చేసేస్తారా? ఓకే చాలా మ్యామ్. ఇంకా అంటే ఆకుకి కొద్దిగా నూనె రాసుకోవాలి. అంటే అలా ప్రతిసారి మనం రాసుకుంటూ ఉండాలి? ఒకసారి రాస్తే మధ్యలో రాస్తే చాలు. సో అంటే అలా వాటర్లో కూడా మధ్య మధ్యలో డిప్ చేసుకుంటూ ఉండాలి? చెయ్యి మాత్రం ఎప్పుడు పిండితో ఉండకూడదు. ఓకే ఓకే. సో చెయ్యి కడుక్కున్నాక ఎట్లాగా అంటుకోకుండా ఉంటుంది ఈ తడి చేతితోనే దీని అద్దాల మధ్యలో చిన్న కన్నం పెట్టుకొని. ఓకే, సో చూస్తున్నారు కదా గారెలు ఎలా వేయాలో, అలా మనం గారెలు వేసుకుంటున్నాము. వైకుంఠ ఏకాదశి స్పెషల్గా పూలడని రెసిపీస్ తయారు చేస్తున్నాము. ట్రెడిషనల్ రెసిపీస్ ఇలాంటి పండుగలకి ఇలాంటివి తయారు చేసుకొని లంచ్ బాక్స్లో కనుక తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఓకే, ఎస్ ఇంకొక గారె కూడా అలా వేసేసుకుంటూ అయిపోయినాయి. తీసేస్తే వేగిపోయినాయి కదా. ఎస్, సో గారెలు చూసారా ఎంత బాగున్నాయో. ఇది తీసేద్దాము, ఈ వడ అయిపోయింది కదా. ఓకే, సో ఎస్ ఇక్కడ వడలు కూడా అయిపోయినాయి. గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రుబ్బుకున్న మినప్పిండి అర బౌల్, ఉప్పు తగినంత. గారెలు తయారు చేసుకునే విధానం, ముందుగా మినప్పప్పుని ముందు రోజు రాత్రంతా నానపెట్టి నీళ్లు తక్కువగా పోసుకొని రుబ్బుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత వాటిని వడలుగా చేసి ఆ కాగిన ఆయిల్లో వేసి ఒక్కొక్కటిగా వేపుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన గారెలు రెడీ.